ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఎప్పుడైతే ఎవరికి మిస్ కారు ఈ వీడియో నా తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ తో మనం నెలకి 5000 వరకు ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ షా. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సీ పై మనకు ఇంకా ఎటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు కదా. సో దీని గురించే మనకు ప్రభుత్వం కావాలనే ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ని ఎలక్షన్ దృష్ట్యా లేట్ చేస్తుంది అని చెప్పి సో ఒక ఆర్టికల్ అనేది మనకు విశాలంద పేపర్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వయో పరిమితి విషయంపై కూడా వీరు మంచి స్పందన అయితే ఇవ్వడం జరిగింది. సో వయో పరిమితి గురించి కూడా మనకు మంచి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. ఎవరైతే టెట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు ఉన్నారో సో వారి యొక్క మనోవేదనను తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చూద్దాం. డిఎస్సీ పై నాలు చేయడందుకు వయో పరిమితిపై అభ్యర్థుల ఆందోళన, సర్కార్ పై టెట్ క్వాలిఫైడ్ దారుల ఆగ్రహం, ప్రశ్నార్థకంగా లక్షలాది మంది భవితవ్యం, 2014 టెట్కమ్ టిఆర్టీలో క్వాలిఫైడ్ కు నష్టం, ఉద్యమ బాట దిశగా మనకు బాధితులు. సో ఈ విధంగా మనకు ఫ్లాష్ అయితే అప్డేట్స్ ఉన్నాయి. సో ప్రభుత్వం ఏపీ టెట్ 2017 అయితే నిర్వహించి వాటి యొక్క రిజల్ట్స్ కూడా రిలీజ్ చేసింది. అయితే చాలా మందికి మనకు ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ అనేది వెనువెంటనే ఇస్తామని చెప్పి చెప్పారు కదా. అయితే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి టెట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు సో ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్నారు. సో వీరందరూ కూడా మనకు ఒక సమూహంగా ఏర్పడి ఉద్యమం చేసేందుకు మనకు సిద్ధమవుతున్నట్లుగా మనకు ఈ పత్రిక వారు ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా మనకు గంటా శ్రీనివాసరావు గారు మనకు ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మనకు మరికొన్ని రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ అయితే ఇస్తాము అని చెప్పి ప్రభుత్వానికి చెప్పారు. సో అయితే మనకు ఇప్పటివరకు ఆ యొక్క నోటిఫికేషన్ గురించి అసలు ఏం మాట్లాడటం లేదని చెప్పి ఇక్కడ వివరణ అయితే ఇచ్చారన్నమాట. డిఎస్సీ నోటిఫికేషన్ అనేది వాయిదా వేయడంతో వయో పరిమితి దగ్గర అవుతున్న అభ్యర్థులు సో చాలా మంది ఆందోళన అయితే గురవుతున్నారు. సో మనకు తెలిసిందే, మనకు 42 ఇయర్స్ వరకు అనేది ఓసీ క్యాండిడేట్స్ కి పెంచిన విషయం తెలిసిందే. మరి బీసీఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి మరో 5 ఏళ్ళు అనేది సడలింపు అయితే ఇచ్చారు. 2014 తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ అనేది లేనందున టెట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు చాలా మంది మనకు ఈ యొక్క వయసుకి దగ్గర అవుతున్నారన్నమాట. సో ప్రభుత్వం అదనంగా కల్పించిన వయో పరిమితి సడలింపు అవకాశం తమకు దాటిపోతుందని వాపోతున్నారు. తక్షణమే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి కూడా మనకు అభ్యర్థులు అయితే కోరడం అయితే జరుగుతుంది. సో ఏదైతే ప్రభుత్వం మనకు ఈ యొక్క డిఎస్సీ కోసం వయసు పొడిగించిందో సో ఆ యొక్క వయసు చూసినట్లయితే మనకు చాలా మందికి దగ్గర పడిపోయింది. సో అందువల్ల ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ అనేది వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని చెప్పి అభ్యర్థులు అయితే కోరుతున్నారు. సో అందుకే మనకు టెట్ క్వాలిఫై అభ్యర్థులకు కూడా అన్యాయం అయితే జరుగుతుంది. సో మనకు ఏపీ టెట్ 2017లో మనకు అర్హత సాధించిన వారి కోసం మరలా టెట్ను ప్రభుత్వం నిర్వహించడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి మనకు క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు వాపోతున్నారు. సో మనకు ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో మనకు చాలామంది ప్రిలిమ్స్గా సెలెక్ట్ అయిన తర్వాత మెయిన్స్కి వెళ్తారు. సో అయితే మనకు ప్రిలిమ్స్లో క్వాలిఫై కాని లక్షలాది మంది అభ్యర్థులకు మరలా మెయిన్స్కి ముందు ప్రిలిమ్స్ పెడతామంటే ఏ విధంగా ఉంటుంది, అసలు బాగోదు కదా. మరి మరలా ఈ యొక్క టెట్ తర్వాత డిఎస్సీ పెడతామని చెప్పి టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకు మరలా టెట్ పెడతామంటే సో అది ఎంతవరకు సమంజసం అని చెప్పి మనకు క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల నుంచి వాదన అయితే వినిపిస్తుంది. ఇది కేవలం మనకు రాజకీయ లబ్ధి కోసమే అలా చేస్తున్నారు. సో మనం చూసినట్లయితే 2014 నుంచి మనకు ఇప్పటివరకు ఎటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ అనేది లేదు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇస్తారో అని చెప్పి మనకు ఈ యొక్క అభ్యర్థుల నుంచి అయితే తీవ్రంగా మనకు స్పందన అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా 13 జిల్లాల్లో ఉన్న టెట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల యొక్క జాబితాను సేకరించి వీరందరూ కలిసి ప్రభుత్వం వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇచ్చేలాగా ఉద్యమంలో చేపడతామని చెప్పి ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవరైతే టెట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు ఉన్నారో సో వారి గురించి ఇక్కడ మనకు ప్రస్తావన చేశారు. అంతేకాకుండా వయో పరిమితి విషయంపై మనకు ఒక మంచి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం చూసినట్లయితే చాలామంది యొక్క టెట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులు ఉన్నారు. ఈ యొక్క క్వాలిఫైడ్ అయిన అభ్యర్థులకు వెంటనే డిఎస్సీ ప్రకటించాలని చెప్పి మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. లేదంటే పొడిగించిన వయస్సు పరిమితి ఏదైతే ఉందో సో అది కూడా తీరిపోతుంది. సో దానివల్ల మనకు ఎటువంటి యూజ్ అయితే లేదని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంతేకాకుండా మనకు 2011 ఆ యొక్క టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా వారి యొక్క సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ అయితే కోల్పోతుంది. సో ఇవన్నీ కూడా మనకు పరిగణలోకి తీసుకుని వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలని చెప్పి సో మనకు వారి యొక్క ఆవేదనను కూడా ఇక్కడ మనకు పత్రిక వారు తెలియజేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ యొక్క అప్రెంట్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.